జనతా పార్టీతో కలిసేది కాలమే నిర్ణయిస్తుంది. అలాగే మోడీ విధానాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ప్రపంచమంతా భారతదేశ ప్రగతిని తీసుకెళ్లారు, అద్భుతమైనటువంటి విజన్ ఉన్న నేత నరేంద్ర మోడీ. ఏదో చిన్నపాటి అంశాల మీద భావోద్వేగ అంశాల మీద మేము బయటకు వచ్చాం తప్పించి బీజేపీ అంటే మాకు ఇష్టమే అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా తాజాగా జరుగుతున్నటువంటి కీలక పరిణామం ఏంటంటే ఆ పనిని ఆయన డైరెక్ట్ ఓపెన్గా ఆఫర్ ఇచ్చేశారు బీజేపీకి అధికారికంగా, బాబు మమ్మల్ని తీసుకెళ్ళండి కలుపుకోండి అన్నటువంటి. ఇక ఆ పనిని ఆచరణలో చేసేందుకు రంగంలోకి దిగారు హయ్యెస్ట్ బిగ్గెస్ట్ ల్యాబీస్ట్ ఇన్ ఢిల్లీ రఘురామకృష్ణరాజు. పొలిటికల్ ల్యాబీస్ట్గా మంచి పేరున్నటువంటి రఘురామకృష్ణరాజు రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఈ పిలుపు ఇచ్చినప్పుడు బీజేపీ రంగంలోకి దిగాలి కదా, బీజేపీ తరఫున మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే బీజేపీలోనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ టీం అయినటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ ఓపెన్గా ఆ మాట మాట్లాడలేరు. మాట్లాడితే వాళ్ళని టీడీపీ కోవట్లనే అనుమానం వచ్చేస్తుంది అధిష్టానానికి. కాబట్టి వాళ్ళు మిగతా రాష్ట్ర నాయకత్వంలో ఉన్న వాళ్ళని మనసు మార్చే ప్రయత్నం సీరియస్గా చేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఇక్కడ మనం ఒంటరిగా వెళ్తే గెలవలేమంటూ అధిష్టానానికి నివేదికలు చెప్తూ ఉంటుంటారు. ఇక బయట ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి, అదే సందర్భంలో బీజేపీకి ఫేవరబుల్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినా కూడా, తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్నా కూడా బీజేపీ వాళ్లతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకుల్ని అర్జెంటుగా కలిశారని బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కలిశారట. కర్ణాటక ఎన్నికలు పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారిస్తాం, అప్పుడు చంద్రబాబు గారితో మాట్లాడడం, చంద్రబాబు గారితో పొత్తుల గురించి చూస్తాం అంటూ ఆయన చెప్పారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది ఆంధ్రజ్యోతి. వాస్తవంగా శివప్రకాష్ చెప్పేస్తే అయిపోతుందా అంటే అది అనవసరం. ముందైతే లేదు, తెలుగుదేశం బీజేపీ కలిసిపోతున్నాయి అన్నటువంటి ఫీలింగ్. ఎందుకంటే మొన్ననే ఇక్కడ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ కోసం ఎంత సిన్సియర్గా పనిచేస్తారంటే, తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీకి వలసలు ప్రారంభమైన టైంలో ఆయన వైసీపీకి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యేల వలసలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, వైసీపీలోకి వలసలు ఆగిపోయినాయి. అది మొట్టమొదటి టీడీపీకి ఆయన చేసి పెట్టినటువంటి సక్సెస్. రెండవది వైసీపీకి ఇచ్చిన మొదటి షాక్. రెండవది ఇక జనసేనకు సంబంధించి, జనసేన తెలుగుదేశంతో జనసేనలోకి వాస్తవంగా ఇక ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జనసేనలోకి అంటే ప్రత్యామ్నాయం తెలుగుదేశంలో టికెట్ రావడానికి అవకాశం లేని వాళ్ళు, వైసీపీకి సంబంధించినటువంటి అవకాశాలు లేనటువంటి వాళ్ళు జనసేన వైపుకు వెళ్ళాలి. అలా వెళ్ళటం ప్రారంభించినటువంటి సందర్భంలో అకస్మాత్తుగా జనసేన తెలుగుదేశంతోనే వెళ్తుంది అన్నటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకురావడంలో జనసేన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అద్భుతం, ఆ కూటమి అన్నటువంటి పాయింట్. దానికి అనుగుణంగా బాబు గారు నాలుగు అడుగులు వేశారు, దాన్ని రఘురామకృష్ణరాజు బాగా హైలైట్ చేశారు. దాంతో జనసేనలోకి వలసలు ఆగిపోయినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలకు వలసలు ఆరంభమైనవి. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి చూసాం కదా, ఏదైతే ఇంతకుముందు ప్రజారాజ్యం తరపున చేసినటువంటి తులసీ ప్రభు లాంటి వాళ్ళు జాయిన్ కావడం, మొన్న కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు తులసీ ప్రభు. దీంతో వలసలు ఆగిపోవాలి. ఆగిపోవాలి అంటే అర్జెంటుగా తెలుగుదేశంతో బీజేపీ కలిసిపోతుంది అనుకోవాలి. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులందరినీ ఇటు బీజేపీలోకి తీసుకురావాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు, గతంలో అవకాశాలు దక్కనటువంటి వాళ్ళు. అట్లాగే ఇప్పుడు జనసేన ఇంకా యాక్టివ్గా లేకపోతే కష్టమని ప్రజారాజ్యం నుంచి జనసేన మెగా ఫ్యామిలీని నమ్ముకున్న వాళ్ళు ఇటు రావడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ఆపేయాలంటే బీజేపీ తెలుగుదేశం పొత్తు అయిపోతుంది, బీజేపీ టీడీపీ జనసేన అన్నటువంటిది కనిపించాలి. ఇంత చక్కటి వ్యూహరచన చేయడంలో వన్ మ్యాన్ ఆర్మీగా రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నారు అనాలా, లేకపోతే తెలుగుదేశం కోసం చాలా అద్భుతమైనటువంటి వ్యూహరచన చేస్తున్నారనాలా, ఏదైనా సరే రఘురామకృష్ణరాజు అయితే అడుగులు ఆ రూట్లోనే ముందుకు పడుతున్నాయి.